ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం నెల్లూరు జిల్లాలోనే ఫేమస్ అయినటువంటి చెంగళమ్మ టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత అయితే ఉంది. మన శ్రీహరికోటలో ప్రయోగించే రాకెట్లన్నీ కూడా ఫస్ట్ దాని నమూనా కూడా ఇక్కడైతేనే మనకి పెట్టేసి దేవుడికి అయితే ప్రార్థన చేస్తారు. ఫ్రెండ్స్, ఈ అమ్మవారు చాలా ఫేమస్. ఈ దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకి వీళ్ళైతే చాలా ఆడంబరంగా అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేనైతే మీకైతే పోస్ట్ చేస్తాను. దీనికి సంబంధించిన టెంపుల్ అయితే ఇది చూశారు కదా, చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ చెంగళమ్మ టెంపుల్ యొక్క అవుట్ సైడ్ అయితే ఫస్ట్ అయితే మనం చూద్దాము. ఈ అవుట్ సైడ్ చాలా అయితే బాగుంటుంది, చాలా దూరం కూడా అయితే ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఇది మనం చూసేది సెకండ్ గేట్ అన్నమాట. ఈ సెకండ్ గేట్లోంచి మనం వెళ్ళటానికి అయితే వీలు పడదు, మనం ఫస్ట్ గేట్ నుంచి అయితేనే వెళ్ళాలి. ఈ చెంగళమ్మ టెంపుల్ ఈ సెకండ్ గేట్ అయితే మీరు చూడండి, చాలామంది అయితే వస్తూ ఉన్నారు. చెంగళమ్మ టెంపుల్ యొక్క రాజగోపురం అయితే ఒకసారి బ్యాక్ చూడండి. బ్యాక్ సైడ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్, నేను లోపలికి వెళ్ళి అయితే మీకు అన్నీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ గోపురం అయితే ఒకసారి చూడండి. గోపురం అయితే చాలా పెద్దగా ఉంది. ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా ఈ గోపురం నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడికి డైలీ అయితే చాలామంది అయితే వస్తూ వెళ్తూ ఉంటారు. చాలా ప్రత్యేకత ఉన్న ఆలయ టెంపుల్ అయితే ఇది. మీరు చూడొచ్చు, ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినా కూడా చెంగళమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెబుతారు. ఇది నెల్లూరు జిల్లాలోని సూరిపేటలో అయితే ఉంది. చూడండి ఒకసారి ఎంత బందోబస్తు అయితే ఉంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ నవరాత్రి సందర్భంగా చాలా అయితే ఫేమస్గా అయితే చేస్తున్నారు. 9 రోజులు అయితే వీళ్ళు చేస్తారు. శ్రీహరికోట అయితే 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శ్రీహరికోటలో ఎగరైతే ప్రతి రాకెట్ అనేది ఇక్కడికి వచ్చి అమ్మవారికి అయితే పూజలు చేసిన తర్వాతనే వీళ్ళైతే ఇక్కడ నుంచి ఎగరేస్తూ ఉంటారు. చెక్ చేసుకోవచ్చు మీరు ఎంత ఫేమస్ అయిన టెంపుల్ అని. ఈ అమ్మవారి గురించి చుట్టుపక్కల అందరికీ అయితే చెబుతూ ఉంటారు మంచి ఫేమస్ అని. ఈ టెంపుల్లో చాలా బంగారం అయితే కూడా ఉంటుంది, అందరూ చాలా కానుకలు అయితే ఇస్తూ ఉంటారు. ఇలాగే కొబ్బరికాయ ఒకటి కూడా తెచ్చింది. ఇంకా చాలామంది అయితే ఇలానే చేస్తూ ఉంటారు.